ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చింతల్పూడి నగర పంచాయతీ కమిషనర్ రామ్ బాబు ఆత్మీయంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో చింతల్పూడి పురవీధుల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో అత్యంత ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమాన్ని ద్వారా ప్రతి ఇంట జాతీయత భావం ఉట్టిపడేలా పండగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని సచివాలయ అడ్మిన్లు, సిబ్బంది మరియు వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగు, పోతునూరి సొసైటీ అధ్యక్షులు సల్సా బజ్ల శ్రీను, రామ్ నాయక్ మొదలైన వారు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఉంటుంది, అవన్నీ కూడా 15వ తారీఖు వరకు మేము అన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ మన ఆగస్టు 15 రోజు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలనే సంకల్పంతో మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు నాడు ప్రతి ఒక్కరికి జెండాలు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రతి ఒక్క ఇంటికి కూడా అవేర్నెస్ రావాలనే దాంతో ఈరోజు నాడు మన చిత్రపూడి మున్సిపాలిటీలో ఉన్న 5 సచివాలయాలు అలాగే 5 సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్లందరి ఆధ్వర్యంలో ర్యాలీ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క ఈ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మన జెండా యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాన్ని ఆదేశానుసారం మన ఇక్కడ లోకల్ కమిషనర్ గారు, చిదలపూడి కమిషనర్ గారు, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి వారికి కూడా ఈ యొక్క జెండా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ 15 రోజులు కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశానుసారం మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం ఈ జెండా పండుగ కార్యక్రమం ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని పురస్కరించుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరింటి మీద కూడా ఈ జెండాని ఎగరవేసి మన యొక్క జెండా యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ